मार्निंग वेलकम बैक टू वनिता आइडियास एंड व्लॉग्स अंडी अंदर इला बहुत मैं चाल बहुत सो मैं रेसीपी वे एंटे सो मन हॉटल्लो एलास्ो अला पालकूर पप्पु ओके सो चाला बहुत हेल्दी सो मेरे को तक ट्राई चेयर इला इंटे चाला हेल्दी अंडी मन इंटर प्रिपेर से ओके सो मरी पालकूर पप्पु इला प्रिपेर चेलो दाखान कावास पदार्थ चूसे सो दाक मुझे मैं चाने क्रोता चूसा वे सब्सक्राइब चुस्को पक्ने बेल आइकॉन क्लिक फ्रेंड पक्ने बेल आइकॉन क्लिक वाले प्रति वीडियो मेदक वस्तु सो ना वीडियो अभी चूस ओके फ्रेंड्स मैं इक लेट चेक रेस्टारें स्टैलो एला पपनी मन चूसम इंका अलागे दाखान कावास चूसम ओके ना फ्रेंड्स फाइनल सब्सक्राइब मर्चिपोद्दंडी स्टैल पालकूर पप्पु वंडबोतुन्नाम सो मुंदुगा पालकूर तीसुकोनी कट्ट तीसुकुन्नानु सो दीनि आकुलु शुभ्रंगा तेंपि कडिगि पक्कन पेट्टुकोवालि अलागे चिन्न चिन्न ముక్కలు కడిసి పెట్టుకోవాలి ఆకులను ओके सो నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి చూసారు కదా దీని ఒక మొన్న అలసలు శుభ్రంగా కడిగేసుకున్నాను సో ఇప్పుడు మనం దీనికి ముందుగా మనం పప్పు దించుకుందాం సో స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు सो अंदर मन पचिमिर्चि ऐडेक अलगे कुछ पसुप ओके सो नीत स्टवे गैस पैन पेटा सो रूम विजल वरुक मन दी उवाली ओके सैजु टमाटो कटेको आन कटा वेलुमी ओके सो करवेपाक प्रस्तान चूसर का इला चटना पालकूर आक शुभ्र कड़ी इला चटे पक्न पेटे ओके इकड़े जीलक्र आवा मेंत सो पोप दिखाई पसुप ओके अलागे कोई चंतपना कड़ाई पेटा सो मन इंदो आई ऐड ओके सो इक मन पपैते उड़की चूसर कदमी इंदो मन आई वेसम कुछ ओके सो కొంచెం ఆయిల్ ని హీటకని ఇవ్వాలి సో మనకి ఆయిల్ వేడెక్కినంది సో ఇందులో ముందుగా మనం ఆవాలు వేసేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర సో కొన్ని మెంతులు కొంచెం పచ్చిమిరపకు ఓకే సో వీటిని దొరగా వేయించుకోవాలి సో మనకి దొరగా వేగిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఓకే सो वीट मन पचिवासन पाइंट वरुक फ्राई चुस्काली चक्कर कल ओके सो इपड़े मैं वेलुले पेस्टेक सो प्रस्ताव की करवे अंडी करवेपाक सो अंक वेदी सो इन परस्त बैठक वेल्ले सो दी पचिवासन पाइंट वरुक मन फ्राई चुस्काली सो मन की वेलू फ्रई अंडी सो इच्छे मन टमाटा मुक्ल ऐडेक सो वीट चक्कर कलपे सो मन रूम निम्स पैन मूत पे सो टमाटा तुंदर मज्जिपते फाइव मिनट्स मैं सिमला सो मैं फाइव मिनट तरह मूत सो सो चक्कर कल सो मैं टमाटो अभी मज्जिपोन चूसर में सो इला चक्कर कल सो सो ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం ఆల్్రెడీ మనం వేసాం కదండి పప్పులో జస్ట్ కొంచెం వేసుకుందాం అలాగే జస్ట్ కొంచెం కారం కూడా మనం యాడ్ చేసుకుందాం సో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొంచెం లైట్‌గా వేసుకోవాలి సో ఇలా చక్కగా కలిపేసుకోండి ఓకే సో మనం ఇప్పుడు ఈ పాలకూర అందులో యాడ్ చేసుకుందాం ఓకే సో చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదండి శుభ్రం కడిగి సో ఇప్పుడు మనం అందులో యాడ్ చేసుకుందాం सो पालकूर वेसकना कदमी
సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకొని బేకింగ్ చేసుకుందాం. తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టుకోవడం వల్ల. ఓకే 5 మినిట్స్ తర్వాత మనం మూత ఇచ్చుద్దామండి. చూసారు కానీ మన ఆకు చాలా వరకు మగ్గిపోయింది. సో ఒకసారి మనం గరిటతో చక్కగా కలిపేసుకుందాం అంతా కలిపి. సూపర్ కదండి. సీరలో అంతా చక్కగా కలిపేసుకోండి. సీరలో మెత్తగా స్నాచ్ చేయండి గరిట కదా. మన ఆకు అంతా కూడా ఇలా అయిపోతుంది. ఓకే సో రేపు కొన్ని నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ ఉండాలండి పాలకూరని. కలిపేసుకున్నాం కానీ సో ఇక్కడ వచ్చేసి మనం ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేద్దాం. ఓకే సో చింతపండు గుజ్జు వేసుకున్నాము కదండి. చక్కగా కలిపేసుకోండి ఒకసారి ఇలా. ఓకే సో 15 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే సో ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం మూత ఇచ్చుద్దామండి. చూసారు కానీ మన కర్రీ అనేది ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు ఇలా మనం ఉడికించుకోవాలండి చింతపంచు వేసాక. సో ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకోండి. ఓకే సో ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నాం కదండి పప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే సో పప్పుని యాడ్ చేసుకుందాం. ఓకే సో ఇప్పుడు మనం అంతా కలిసేలా చక్కగా కలిపేసేసుకుందాం. సో చాలా బాగుంటుందండి పప్పు. మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో రెస్టారెంట్ స్టైల్ ఎలా చేస్తారో అలానే ఇప్పుడు చేసేసాం మనం కూడా. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది. అండ్ మన పాలకూర అనేది చాలా హెల్దీ అండి. ఇందులో సి విటమిన్ అనేది ఫైబర్ కూడా చాలా ఉంటుంది కాబట్టి హెల్దీకి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదండి. సో వాటర్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలంటే అలా, కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోండి. కొంచెం గట్టిగా కావాలంటే వాళ్ళు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు పప్పుని. సో మనం ఇలా చింతపండు అందా కలిసేలా చక్కగా కలిపేసేసుకుందాం. ఓకే సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. సో మనకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీ అయిన పప్పు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో సాల్ట్ని యాడ్ చేద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సో చక్కగా కలిపేసుకోండి ఇలా. ఓకే సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుందాం. సో మన పప్పు అయితే రెడీ అయిద్దామండి. చూసారు కదండి మన పప్పు అయితే చాలా చక్కగా ఉడిపోయింది. సో ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా. ఓకే అంతేనండి. చాలా తొందరగా మనకి ఈజీగా ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నేను ఎందుకున్నామండి మా ఇంట్లో ఏది చేసుకుందాం. సో మనం చివరిగా మనం కొత్తిమీరకు వేసేసుకుందాం. ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీ కనుక ఇవి నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి కర్రీ అయితే రైస్ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత బాగున్నదో. ఓకే ఓకే ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.